జాతీయ పాపులేషన్ రికార్డుకు సంబంధించి ఇది చాలా హిస్టారికల్ బిందు, ఇది ఈ రకంగా ఉండాల్సిందే అని చెప్పేసి కొనియాడినారు. పౌరసత్వ బిల్లుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో మన సుస్పష్టంగా చేసి దీన్ని అడ్డుపెట్టుకుని ముస్లిం మైనారిటీస్ కు అనేక రకాల కష్టాలు చేయబోతుంది బీజేపీ పార్టీ. నిజంగా కూడా బీజేపీ తన అనుకున్న ఎజెండాను శాపకన్ని నీళ్ళలాగా అమలు చేసుకుంటూ పోతుంది. 370ని రద్దు చేస్తామని చెప్పేసి అధికారం రాగడా చెప్పినాడు. అయోధ్యలో రామ జన్మభూమి అర్థమని చెప్పేసి అన్నారు. వందే మాత్రం బాడేవాడే భారతదేశంలో ఉండాలని చెప్పినారు. ఈ రకంగా అన్నిటికన్నీ తన ఎజెండాను పూర్తి చేసుకుంటుంది. ఇది హిందూ రాజ్యంగా భావిస్తాం, ఏ మతాలు ఉండకుండా చూద్దామనే అటువంటి ఒక దురుద్దేశంతో ఉంది అని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి సారాంశంగా ఉందని బీజేపీ తీరును వెనగట్టింది. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లోనే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకించింది. కానీ పెద్దలు రాష్ట్ర చీఫ్ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ లో గతంలో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామని చెప్పేసి ఒకసారి వేరు చేసుకుని దాని మీద ధారాళంగా మాట్లాడే అవకాశం ఉంటే పార్లమెంట్ లో, కానీ అక్కడే మాట్లాడలేదు. అక్కడ మాట్లాడక మరి ఇక్కడికి వచ్చి పీరిగల మీద పేరాలు తింటామని చెప్పేసి సద్భావన యాత్ర పేరుతోటి ఒక యాత్రను ఏర్పాటు చేసుకుని అందుకేదో పోలీస్ ఆఫీసర్లు సహకరించలేదని చెప్పేసి వాళ్ళ మీద నెపవేసి ఆడగలేక ఈ మధ్యలో మొగ్గుతులేదని చెప్పేసి దిగి వెళ్ళిపోయినట్టు ఉంది ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఏది ఏమైనా దేశంలో ఉగ్రవాదానికి కారణం ఎవరు? ఒకసారి ముంగాల్లోకి వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న రోజు కాశ్మీర్లో సుస్థిరంగా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని దించింది ఎవరు? కీలుబాబ షా ప్రభుత్వాన్ని కాశ్మీర్ లో తీసుకొచ్చింది ఎవరు? ఆ రకంగా తీసుకురావడం ఒకసారి పారామీటర్స్ తీసుకుంటే రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చిన్న రాష్ట్రమైనా చివరిగా ఏర్పడ ముందు పోతుంది, మంచి పారామీటర్స్ తో ఉందని చెప్పినటువంటి మాట ఈ నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాట మీరు చెప్తే చెప్పేది కాదు, కేసీఆర్ గారు పర్యవేక్షిస్తూ వచ్చినటువంటిది కాదు, వాస్తవిక విషయాలు. దీన్ని ఆలోచించలేక జీర్ణించుకోలేక బీజేపీ తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ భావపక్షాలు కాలేదు. మీరు వచ్చి కేసీఆర్ గారు ఎస్సీలను బీసీలను అంటే బీసీలను ఎస్సీలను అంటే కలిపిడని చెప్పడం అంటే అన్ని రకాలుగా దిగదారు చర్యగా ఉంటుంది తప్ప మనం కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏది ఏమైనా ఈరోజు పురపాలక సంఘాలకు సంబంధించి ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక్కటంటే ఒక్కటి గెలిపి స్థానం ద్వారా పోలేదు ఇతర పార్టీలకు. ఈరోజు కూడా పౌర హక్కుల కోసం పౌర సౌకర్యాల కోసం ఇచ్చేటువంటి పురపాలక ఎన్నికల్లో కేటీఆర్ గారు ఆల్రెడీ ఒక మాట చెప్పినాడు, ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, ప్రజల మధ్యన పనిచేసే విధంగా ఉంటాయి, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని చెప్తుంటే రాజకీయాలలో నెగ్గలేక కోర్టును ఆశ్రయించి ఏదో రకమైనటువంటి వాయిదా వేసే తీరును ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీ పారిపోయే గుణాన్ని కోర్టును అడ్డం పెట్టుకుని పారిపోతే జనం కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఒకటే ఒకటి కేసీఆర్ గారి విధును అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించిన విధం, ప్రజలకు సంబంధించిన విజన్ కాబట్టి ఈరోజు ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారన్నమాట. గతంలో ఒక ఆయన విజన్ 2020 అని పెట్టాడు, నిజంగా విజన్ 2020 పుస్తకాలకే పరిమితమైంది. కానీ కేసీఆర్ గారి విజన్ ఏ పుస్తకాలు లేకపోయినా ఆయన మైండ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను పేద ప్రజలకు అనుకూలంగా ఈరోజు అమలు చేసినటువంటి తీరుంది. ప్రజలకు అనుకూలంగా ఈరోజు దేశంలో ఇంత గొప్పగా సామాజికంగా అన్ని వర్గాలకు పనిచేస్తూ సబ్సిడీ తీస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కేసీఆర్ గారి ప్రభుత్వమే తప్ప. ఆ రోజేమో సబ్సిడీలు వద్దు,
అన్ని రకాలుగా యూజర్ చార్జెస్ ముద్దు అని అనుకున్నారు. ప్రపంచ బ్యాంకు జీతగాళ్లాగా పనిచేసినారు. విజన్ 2020 అన్ని రకాలుగా 420 చేశారు. ఈ రోజు ప్రజలకు సౌకర్యాలు ఇస్తూ విజన్ 2020 ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు.